అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయింది గీతగోవిందం. గీతగోవిందం రిలీజ్ అయిందండి. ప్రపంచంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్, ఆడియన్స్, తర్వాత దానికి వచ్చే కలెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. అదే ఒకసారి షేర్ చేసుకుందామని అనిపించింది. సో అంటే నాకు అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, వాసు గారికి అండ్ విజయ్ దేవరకొండ గారికి, వాళ్ళందరితో పాటు ఒక మంచి చిత్రాన్ని దగ్గరుండి ప్రమోట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించిందండి. సో అంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే ఫీడ్బ్యాక్ వస్తుందో థియేటర్స్లో కానీ తర్వాత రెవెన్యూ సైడ్ కానీ అన్ని రకాలు చాలా ఆనందంగా ఉందండి. అంటే నేను డైరెక్ట్ అయ్యి 10 ఇయర్స్ అయింది. 2008లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిందండి, 2018 ఇది. ఈ 10 ఇయర్స్లో నేను టోటల్గా 6 మూవీస్ డైరెక్ట్ చేశాను. సో అందులో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని ఆడనవి కూడా ఉన్నాయి. బట్ ఈ గీతగోవిందం అనే ప్రాజెక్టు నాకు డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ ఒక పునర్జన్మను ప్రసాదించిందండి. సో దీని అందరికి కారణమైన ప్రేక్షక దేవుళ్ళకు, మీడియా మిత్రులకు, నన్ను నమ్మి నాతో సినిమా తీసిన అరవింద్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది స్టార్ లీగ్ లో చేరామండి. దానికి ఏం కొలమానం ఉండదండి. అంటే క్రిష్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ బాగా, ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి. నేను ఏడీగా ఉన్నప్పటి నుంచి తను అబ్జర్వ్ చేస్తుంటాను నన్ను. సో దానివల్ల ఏదో అభిమానంతో అలా అన్నారు. బట్ అదే ఈ 100 కోట్లు వస్తేనే స్టార్ డైరెక్టర్ లేదంటే ఏంటంటే అది మీరు చెప్పాలండి. అవునండి అవునండి అవునండి. యా డెఫినెట్గా ఇట్స్ గుడ్ అండి. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి ప్రేక్షకులు కానీ భగవంతుడు కానీ అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది. యా వాళ్ళు ఎళ్ళక ముందే ఫోన్ చేశారండి. సినిమా చూసే ఫోన్ చేసి చెప్పారు చాలా మంచి సినిమా, చాలా బాగుంది, బాగా తీసేవని. అంటే అన్నయ్య అయితే, పూరి గారు అయితే రైటింగ్ చాలా బాగుంది, చాలా డీటెయిలింగ్గా, ఎక్కడ తొందరపాటు లేకుండా, అంటే నీ పాత సినిమాల కంటే చాలా మెచ్యూర్డ్గా ఉంది ఫిల్మ్ ఇది అని చెప్పారండి. ఇది ఒక రీజన్ అని చెప్పలేమండి. జనరల్గా ఏంటంటే నేను నా రెగ్యులర్గా అంటే నేను యాక్షన్ ఫిల్మ్ ఆంజనేయులు చేశాను, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేశాను. ఆంజనేయులు యువత కూడా థ్రిల్లర్ అంత బాగుంటుంది. బట్ కాకపోతే ఇది మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి, యూత్ని టార్గెట్ చేసామండి ఈ సినిమాతో. యాక్చువల్గా ఏంటంటే కొంచెం యూత్ఫుల్ ఎలిమెంట్స్ అంటే 90% ఆక్యుపై చేసేలాగా ట్రై చేసాం. సో అంటే కథలా కుదిరిందండి, అంతే కథలా కుదిరింది. విజయ్ యాడ్ అయ్యాడు ప్రాజెక్ట్కి. సో సాంగ్స్ రిలీజ్కి ముందే అంటే మ్యాసివ్ హిట్ అయ్యాయి సాంగ్స్. సో అంటే ఎవ్రీబడి ఆ సాంగ్స్ విని మూవీ కోసం వెయిట్ చేసేలా చేసాయి, గోపిసుందర్ గారు ఇచ్చినవి. తర్వాత గీతార్ట్స్ బ్యాకింగ్, కథ ప్రాపర్గా సెట్ అయింది, క్యాస్టింగ్ ప్రాపర్ సెట్ అయింది. అదే యా విజయ్ విజయ్ యాడ్ అయ్యాడు. అవునండి అవునండి. యా డెఫినెట్గా అండి. అంటే నేను అంటే ఎంత టెన్షన్ పడ్డానంటే అంటే ఎలా రై అంటే కోప్పడాలా, భయపడాలా, ఏడవాలా, ఏం అర్థం కాలే నాకు. అంటే టోటల్ మూవీ బయటకు వెళ్ళిపోయింది అనేసరికి నేను 2 ఇయర్స్ అంటే కష్టం అంటే అంటే ఏ సినిమాకైనా కష్టం ఉంటుందండి. బట్ ఇదేంటంటే నాకు నా బేబీ లాంటిది ఈ ప్రాజెక్టు. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యా నా గీతగోవిందం 2 క్యారెక్టర్లో. సో ఆల్మోస్ట్ ఇంకొక 4-5 డేస్లో రిలీజ్ అవుద్దనగా బ్యాడ్ న్యూస్ అది తెలిసింది. సో చాలా టెన్షన్ పడ్డానండి. బట్ ధైర్యం ఏంటంటే అరవింద్ గారు ఉన్నారు, గీతార్ట్స్ ఉంది. సో దే కెన్ హ్యాండిల్ ద థింగ్స్, సెటప్ చేయగలరు మళ్ళీ. సో అంటే అరవింద్ గారు కాల్ చేసి అసలు ఏం టెన్షన్ ఏం పడద్దు, మనం ఒక 10-12 అవర్స్లో మొత్తం సెట్ అయిపోతుందండి, ప్రాబ్లం లేదని చెప్పారు. సో డైరెక్ట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నప్పుడు
ఇండస్ట్రీలో మీకు ఏమన్నా కనిపించే పాత సినిమాలకి దీనికి డిఫరెన్స్ ఇంకా అందించేలా చేయాలి అంటే అంటే పాత సినిమాలు అంటే నేను అట్లా కష్టపడినట్టు దీనికి కష్టపడ్డా బట్ కాకపోతే ఏంటంటే ఇది అన్ని అన్ని కరెక్ట్గా సెట్ అయింది అది అంటే మెయిన్ క్యారెక్టరైజేషన్స్ అండి గీతా గోవింద క్యారెక్టరైజేషన్స్ ఎంచుకున్న పాయింట్ దొరికిన క్యాస్టింగ్ ఇదంతా ప్రాపర్గా అలా సెట్ అవ్వడం వల్ల ఇది ఇది 12 డేస్ 13 డేస్లోనే 100 crores వెళ్ళింది సో మోర్ ఓవర్ అన్నిటి అబౌ ఆల్ దీస్ విజయ్కి ఉన్న క్రేజ్ అసలు నేను అవ్వకపోతే డైరెక్టర్ అవ్వను కదా అంటే వాళ్ళు ఎనలైజ్ ఇప్పుడు బయట వాళ్ళు మీరు ఎనలైజ్ చేసి చెప్పడం వేరు బట్ నేను ఏ కథ రాసినా అంతే ఆనెస్ట్గా రాస్తాను అంతే ఇది అలానే ఉంటుంది అదేనండి అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక్కో స్క్రిప్ట్కి ఒక్కో రైటింగ్ ఉంటుంది సార్ ఒక్కో రైటింగ్ స్టైల్ ఉంటుంది ఒక్కో స్క్రిప్ట్కి ఈ ఈ సినిమాలో ఏంటంటే నాకు డీటెయిలింగ్ దొరికింది క్లియర్గా స్పేస్ ఉంది డీటెయిలింగ్ స్పేస్ ఉంది అంటే సాంగ్స్ కానీ తర్వాత వచ్చే మాంటేజ్లు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే అది కానీ సో ఆ స్పేస్ దొరకడం వల్ల ఆటోమేటిక్గా రైటింగ్ సెట్ అయింది అలా బాగా ఫోన్స్ అంటే ఆల్రెడీ గీతలో ఉన్నాం ఇంకా మైత్రి గీత అన్నీ ఉన్నాయండి సో చూడాలి 1x1 ఉన్నాయండి అంటే అది డిస్కషన్స్లో ఉన్నాయి కథ అది అంటే బన్నీ గారు అసలు ఇప్పుడు కాదండి యాక్చువల్గా ఈ కథ బన్నీ గారికి చాలా ఇష్టం సో తను చెయ్యలేదు అంటే తనకంటే సరైనోడు నేను చెప్పిన టైమింగ్ రాంగ్ టైమింగ్ సరైనోడు తర్వాత చెప్పాను ఈ కథ సో తనకు కథ అయితే ఇష్టం బేసిక్గా సో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది ఆయనే ఈ కథనే అంటే అరవింద్ గారికి మిస్ అవ్వద్దు గీతలో చేయండి ఇది తర్వాత ఎప్పుడు కనిపించినా సరే ఏంటి ఎంతవరకు వచ్చింది ఆ సినిమాలో వచ్చింది ఈ సినిమాలో వచ్చింది ఫైనల్గా ఒక 10 డేస్ బిఫోర్ డబుల్ పాజిటివ్ చూసి సో బన్నీ గారు ఎప్పుడు అంటే ఆయన ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి కథ పార్టీ కూడా వచ్చారు ఏమండి అంటే ఇంక నేను కథ చెప్పాలండి అంతే ఇంక ఛాన్స్ ఇవ్వడానికి అంటే ఫ్రాంక్గా అంటే నా దగ్గర 4-5 ఐడియాలు ఉన్నాయండి నేను ఇంకా అన్నింటి మీద వర్క్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి బయటకు వచ్చి ఇంకా థియేటర్లో ఉంది కదా ఇది 2 ఇయర్లీ కదా నెక్స్ట్ ఏంటనేది అవునండి అవునండి ఇది 1 ఇయర్ బ్యాక్ యాక్చువల్గా నేను ఒక ఐడియా చెప్పా వాసు గారికి సో తీస్తాండి ఆల్రెడీ తీస్తా అదే రెడీ చేస్తా నాకు 2 ఇయర్స్ అంటే ఈ సినిమా 2 సంవత్సరాలు లేట్ అని కాదు ఇప్పుడు సెప్టెంబర్లో అనుకున్నా సార్ 2016 సెప్టెంబర్లో ఈ కథ ఒక అయ్యే ఆ ప్రాసెస్లో ఏంటంటే డేట్లు సెట్ అయ్యి అవి సెట్ అయ్యి ఇవి సెట్ అయ్యి ఇలా మళ్ళీ సాంగ్స్ వేయించుకుంటాం డైరెక్టర్ పనిచేసినప్పుడు ఆ బన్నీ గారు హీరో అందులో సో ఆ వాసు గారు అప్పటి నుంచి పరిచయం నాకు ఆల్మోస్ట్ 12 ఇయర్స్ దగ్గర నుంచి పరిచయం అనమాట సో అప్పటి నుంచి ఏంటంటే నన్ను రెగ్యులర్గా మంచి ఐడియాలు ఏమైనా చేసావా మంచి కథలు ఏమైనా చేసావా అంటే ఇప్పుడు నేను 5వ సినిమా 6వ సినిమా ఎక్కడ చేశాను కానీ నా ప్రతి కథ గీతార్ట్స్లో చెప్తుండ్రుండి సరదాగా వాసు గారికి కానీ ఇలా సో ఇంకా అప్పటి నుంచి వాసు ఏంటంటే రెగ్యులర్గా ఫోన్లో చేసుకుంటాడు ఎవ్రీ మంత్ అంటే నేను గీతలో ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ 2 మంత్స్ ఒకసారి కాల్ చేసి కొత్త ఐడియాలు ఏమైనా వస్తే చెప్పు అలా అంటే అంటే ఒక బ్రదర్లానే చూసుకుంటాడు ఫిగర్స్ ఎలా అసలు తెలియదు కదండి బేసిక్గా అంటే డెఫినెట్గా సూపర్ హిట్ ఫిల్మ్ అని అనుకున్నాం అందరం అంటే సాంగ్స్ అవి బాగా కుదిరాయి అంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగా కుదిరింది కథ బాగా వచ్చింది స్క్రీన్ ప్లే బాగా సెట్ అయింది కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అనుకున్నాం బట్ ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఆ కథ మీద వర్క్ చేస్తాం ఎంటర్టైనింగ్ అండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది ఫ్యాంటసీ ఏమి ఉండదు చిన్న ఎంటర్టైనింగ్గా ఉంటూనే మంచి క్యారెక్టరైజేషన్ సెట్ అయ్యాయి కాదు కాదండి అందులో లేదు 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 గోపాల గోపాల అంటే నీకు నీకు డైరెక్ట్ గాడే ఉంటుంది చూసారా సో ఇది అలా అలా ఉండదు అనమాట అంటే ఒక గురువు ఒక మెంటర్